హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో రియల్మీ నార్జో 70 ప్రో 5G మొబైల్ అన్బాక్సింగ్, అలాగే రివ్యూ అయితే చూద్దాం. ఇంతకీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్లో ఉంచుకోండి. నేను ఏదైనా వీడియో పెట్టినట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. రియల్మీ నార్జో 70 ప్రో 5G ఈ మొబైల్. సో దీన్ని వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇంకా అమెజాన్లో వచ్చేసి కొంచెం తక్కువ పడుతుంది ప్రైజు, అంటే ఫ్లిప్కార్ట్తో పోలిస్తే అమెజాన్లో కొంచెం తక్కువ పడుతుంది. అంటే ఏదో ఒక 2700 వరకు కూపన్ కోడ్ టైప్లో ఇచ్చాడనమాట. సో అందుకని చెప్పేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇంకా మనకి అన్బాక్సింగ్ చూసినట్లయితే ఇంకా యాజ్ యూజువల్ ఇంకా అన్బాక్సింగ్ అంటే ఏముంటుంది, లోమరపల మొబైల్ ఉంటుంది, అలాగే ఛార్జర్ ఉంటుంది, ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, అలాగే మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ కిట్ ఉంటుంది, అలాగే మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది అన్నమాట. సో ఇవి జనరల్గా అన్ని మొబైల్స్కి వచ్చేదన్నమాట. దానికి సపరేట్గా మనది లెంత్ చేయడం దేనికని చెప్పేసి నేను చూపించట్లేదు, జస్ట్ పక్కన చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా వారంటీ విషయానికి వస్తే మనకి 1 ఇయర్ వారంటీ అయితే ఉంది. మనకి ఇంకా బాక్స్ పైన అయితే ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఇచ్చాడు. ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ని స్కాన్ చేసి మనకి రిజిస్ట్రేషన్ ఐఎంఈ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేస్తే మనకి 6 మంత్స్ మనకి వారంటీ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అంటే 1 ఇయర్ 6 మంత్స్ అనేది వారంటీ ఎక్స్టెండ్ అవుతుంది. ఇందులో వచ్చేసి మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్లాస్ గ్రీన్, ఒకటి ఇంకోటి వచ్చేసి గ్లాస్ గోల్డ్ ఒకటి ఇచ్చారనమాట. గోల్డ్ ప్రైస్ అయితే కొంచెం తక్కువ ఉంది, గ్రీన్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంది అనమాట. అంటే మోడల్ కూడా కొంచెం కలర్ అనేది గోల్డ్ కంటే గ్రీన్ అనేది కాస్త బాగుంది. సో దానివల్ల మేబీ ప్రైస్ ఎక్కువ పెట్టి ఉండొచ్చు. ఇంకా మొబైల్ చూసినట్లయితే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగ కొంచెం గ్లాస్ ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ కింద వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ ఇచ్చేసాడు అనమాట. కిల్కి టైప్ ఉంది, కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి, లేదంటే కొంచెం చేతిలో నుంచి స్లైడ్ అయ్యే అవకాశం ఉంది అనమాట. పైన వచ్చేసి మనకి ఆడియో జాక్ అయితే ఇచ్చాడు, 3.5 mm ఆడియో జాక్ ఇచ్చాడు. అలాగే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ సెన్సార్ ఇచ్చారు అనమాట. ఇక్కడ ఇట్ సైడ్ వచ్చేసి స్టీరియో స్పీకర్స్ ఇచ్చాడు, డాల్బీ ఐటమ్స్ అయితే ఇవ్వలేదు, కానీ సౌండ్ మాత్రం బాగానే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ మైక్ ఇచ్చారు, దాని పక్కనే వచ్చేసి సిమ్ స్లాట్ ఇచ్చారనమాట. సిమ్ స్లాట్ ఏంటంటే మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు. మనం యూజ్ చేస్తే 2 సిమ్ కార్డులన్నా యూజ్ చేయాలి, లేదా ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది సైడ్కి వచ్చేసి మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలాగే పవర్ ఆన్ ఆఫ్ కీ అయితే ఇచ్చారనమాట. స్టోరేజ్ వచ్చేసి 256 GB అయితే స్టోరేజ్తో వచ్చింది. అలాగే ర్యామ్ వచ్చేసి 8 GB ర్యామ్తో తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకొచ్చేసి ప్రాసెసర్ వచ్చేసి మనకి ఆక్టాకోర్ మీడియా టెక్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఆండ్రాయిడ్ వర్షన్ 14 అయితే మనకి ఇది అవైలబుల్గా ఉందన్నమాట. నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు అయితే ఆండ్రాయిడ్, అలాగే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాడు. హైలైట్స్ ఏంటంటే మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP కెమెరా. సో విత్ సోనీ IMX సెన్సార్ అయితే యూజ్ చేశారు, విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇచ్చారనమాట. ఈ ప్రైస్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రావడం అంటే కొంచెం మంచి విషయం. ఇంకా ప్రైస్ ఎంత అనుకున్నాను, 16,250 అలా పడింది అనమాట. సో కొంచెం పర్లేదు ఈ ప్రైస్లో ఈ ఫీచర్స్ అంటే ఓకే. నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వచ్చింది. అలాగే 67 W సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారనమాట. మనకి వీడు చెప్పడం అయితే మనకి ఒక 10 మినిట్స్లో ఫుల్ 50% ఛార్జింగ్ అయితే ఎక్కుతుందని చెప్పారు. అంటే వాడి అంచనా ప్రకారం 20 మినిట్స్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది అన్నారు, కానీ అంత స్పీడ్గా అయితే అవ్వట్లేదు. 30 to 40 మినిట్స్ అయితే పడుతుంది ఫుల్ ఛార్జింగ్ ఎక్కడానికి. ఇంకా డిస్ప్లే వచ్చేసి 6.67 inches అయితే ఇస్తున్నారనమాట. AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. సో అంటే మంచి కలర్స్ కానీ వీడియో చూస్తున్నప్పుడు రిజల్యూషన్ కానీ మనకు చాలా క్లియర్గా వస్తుంది, మంచిగా ఉంది. అంటే ఈ ప్రైస్లో AMOLED డిస్ప్లే ఇవ్వడం అంటే కొంచెం మంచి విషయం చెప్పొచ్చు. ఇంకా ప్రాసెసర్ అయితే బాగానే ఉంది, స్పీడ్గానే ఉంది మనకి. అంటే ఓవర్ హీట్ కూడా అవ్వట్లేదు ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా గేమ్ ఆడుతున్నప్పుడు కానీ, వీడియో షూటింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఇలాంటి టైంలో మనకి బ్యాటరీ ఏమి హీట్ ఎక్కట్లేదు అనమాట. ఇందులో 3D వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు కాబట్టి మ్యాక్సిమం కూల్ హీట్ అనేది ఎక్కదు, కొంచెం కూల్గానే ఉంటుంది మొబైల్. ఇంకా పర్లేదు ఈ ప్రైస్లో ఈ ఫీచర్స్ అంటే ఓకే. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఇన్స్క్రీన్, ఇక్కడ చూసారు కదా ఇన్స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో మనకి చాలా యాక్టివ్గా అయితే మనకి ఓపెన్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా మనకి అన్లాక్ అయితే అవుతుంది. అంటే మనకి ఫేస్ అన్లాక్ ఉంది, అలాగే మళ్ళీ ప్యాటర్న్ ఉంది, పిన్ నెంబర్ ఇవి కూడా ఉన్నాయి. సో కాకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. కొన్ని మొబైల్స్కి ఏంటంటే ఎక్కువ ప్రైస్ పెట్టినా సరే మనకి సైడ్కి ఇస్తున్నారు, సైడ్కి ఇచ్చినప్పుడు అది అన్లాక్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ ఇన్స్క్రీన్ అంటే ఇక్కడ స్క్రీన్ పైన ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇందులో ఇంకొక సెన్సార్ అయితే ఇచ్చారు, అదేంటంటే ఎయిర్ గెస్చర్ అనమాట.
సో ఇయర్ గెస్ట్ ఏంటంటే మనకి ఒకవేళ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూస్తున్నప్పుడు జస్ట్ మనకి పైకి ఇలా కిందకి స్లైడ్ చేస్తూ ఉంటాం కదా షార్ట్స్ చూసేటప్పుడు, ఇయర్ గెస్ట్ యూజ్ చేసి మనం టచ్ చేయకుండానే మనం పైకి కిందకి అయితే మూవ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ దీన్ని ఇలా చూపించేసి మనకి ఏదైనా ప్లే అవుతున్నప్పుడు జస్ట్ ఇలా అన్నాం అనుకోండి, కిందకి ఇలా అంటే పైకి, సో అంటే మనకి స్లైడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంది కదా, సో జస్ట్ ఇలా అంటే చాలు మనకి హోమ్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 ఫింగర్స్ చూపించినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటుంది. ఏంటంటే మనకి ఇక్కడ సో ఈ ఫింగర్ ఉంది కదా, ఈ ఫింగర్ చూపించినట్లయితే మనకి ఇక్కడ మౌస్ టైప్లో అయితే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ మౌస్ టైప్లో ఈ మౌస్లో ఉన్న దాని మీద ఇక్కడ జస్ట్ ఏదైనా మనం ఓపెన్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ దాని మీద క్లిక్ చేసినట్లయితే క్లిక్ అవుతుంది. గెస్టర్లో కూడా మళ్ళీ సైడ్కి అటు ఇటు మూవ్ చేస్తున్నప్పుడు కానీ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫోటో చూస్తున్నప్పుడు ఇలా ఇటు స్లైడ్ చేస్తూ ఉంటాం కదా, సో అది కూడా ఈజీగా అవుతుంది అనమాట. కానీ అంటే ఇయర్ గెస్ట్ అనేది ఫుల్ లైట్లో ఉన్నప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అంటే పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వర్క్ అవ్వదు, వర్క్ అవుతుంది కానీ అంత 100% యాక్యురేట్గా అయితే ఉండదు. సో లైటింగ్ ఫుల్గా ఉండాలి, లైటింగ్ ఫుల్గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి అయితే రాదు, ఒక్కొక్కసారి అయితే వస్తుంది అనమాట. సో సెన్సార్స్ కదా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. హైలైట్స్ విషయానికి వస్తే మెయిన్గా కెమెరా డిపార్ట్మెంట్, సో కెమెరా డిపార్ట్మెంట్ అయితే మంచిగా తీసుకొచ్చారు అనమాట దీన్ని. సో ఇందులో వచ్చేసి మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP కెమెరా వచ్చింది, అలాగే ప్రైమరీ కెమెరా అంటే బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా వచ్చేసి 50 MP విత్ సోనీ IMX సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే వస్తుంది అనమాట. సో మనకి ఈ ప్రైస్లో అంటే 16,250 అలా పడింది కదా ప్రైజు, సో ఈ ప్రైస్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో సోనీ IMX సెన్సార్తో 50 MP కెమెరాతో అయితే వచ్చింది కదా. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అంటే కొత్తగా ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు తక్కువ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. అంటే ఈ వీడియోస్ తీస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం స్టేబుల్ స్టడీ మోడ్ అయితే అల్ట్రా స్టడీ మోడ్ అయితే ఉంది ఇందులో. సో ఈ అల్ట్రా స్టడీ మోడ్ యూజ్ చేసినట్లయితే మనకి షేక్ అయితే అవ్వదు అనమాట వీడియోస్. సో కొంచెం అది ఒక మంచి ఫీచర్ అయితే యాడ్ చేశారు. ఇందులో వచ్చేసి మనకి ఆ కెమెరాలో మనకి 720p 1080 630 అలాగే 60 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిలో మాత్రమే మనకి అల్ట్రా స్టడీ మోడ్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది వర్క్ అవుతుంది. 4K కూడా రికార్డింగ్ ఉంది కానీ అది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది వర్క్ అవ్వదు అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరాలో వచ్చేసి 720p అలాగే 1080 60-30 FPSలో అయితే మనం రికార్డింగ్ చేసుకోవచ్చు విత్ స్టెబిలైజేషన్తో. 4K అయితే ఫ్రంట్ కెమెరా లేదు. ఇంకా మీడియాటెక్ అంటే మనకి మ్యాక్సిమం గూగుల్ ట్రైలర్ అయితే వస్తుంది. సో అంటే మీకు ఏదైనా వాయిస్ ఏదైనా రికార్డ్ అంటే కాల్లో ఉన్నప్పుడు కాల్ రికార్డింగ్ చేయాలంటే యువర్ కాల్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని అయితే వస్తుంది. సో దాన్ని తీసేయాలంటే మనకు జస్ట్ ఒక బీప్ సౌండ్ అయితే పెట్టుకోవచ్చు. సో అది ఎలా ఏంటనేది అయితే నేను ఒక వేరే వీడియో అయితే ఒకటి ఉంది, షార్ట్ ఒకటి ఉంది, అది నేనైతే మీకు కింద పైన ఐ కార్డ్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఒకసారి అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. అయితే బాగానే ఉంది, కాకపోతే కొంచెం సిల్కీగా ఉంది, కొంచెం మంచి పౌచ్లు అయితే యూజ్ చేయాలి దీనికి, మంచి పౌచ్ అలాగే మంచి స్క్రీన్ గార్డ్స్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే కింద పడిందంటే మాత్రం కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం మంచి పౌచ్లు అయితే యూజ్ చేయండి. నేనైతే మా మిస్సెస్కి ఈ మొబైల్ కొనిచ్చాను, ఇప్పుడు ఆల్రెడీ ఒక 4-5 times అయితే కింద టాప్ టాప్ అని పడింది, అది పడినప్పుడల్లా గుండెలో నాకేదో పడినట్టు ఉంటుంది. ఏం చేస్తాం, మిడిల్ క్లాస్ లైఫ్ కదా, పెద్ద కొనలేము. సో కొన్న వస్తువుని కొంచెం జాగ్రత్తగా వాడుకుందాము. అలాగే ఇంకోటి ఏంటంటే బ్యాటరీ, సో ఛార్జింగ్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మ్యాక్సిమం 20% వచ్చేంత వరకు అయితే ఉంచుకోండి, ఎప్పటికప్పుడు ఛార్జింగ్ అయితే పెట్టుకుంటూ ఉండండి. అలాగే కంపెనీ అంటే మొబైల్ ఏ బ్రాండ్ అయితే ఉందో అదే బ్రాండ్కి సంబంధించినటువంటి దీనికి సపోర్ట్ చేసే ఛార్జర్స్ కేబుల్స్ మాత్రం వాడండి. ఇలాంటి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉంటే మొబైల్ లైఫ్ టైం అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది, ఎక్కువ రోజులు అయితే మనం వాడుకోవడానికి వస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో, వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు అయితే చూసారనుకుంటున్నాను. వీడియో నచ్చితేనే లైక్ కొట్టండి, నచ్చకపోతే లైక్ కొట్టద్దు. దీనికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా క్వెరీస్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో అక్కడ నుంచి అయితే రిప్లై ఇస్తాను అనమాట. సో ఇలాంటి మరీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్గా ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, జై హింద్.